GVMC ఎన్నికల బుధవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. అనకాపల్లి మున్సిపాలిటీ GVMC లో విలీనమైన మొట్టమొదటి ఎన్నికలు కావడంతో పట్టణ ప్రజలు పోలింగ్ బూత్ల వద్ద తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. సందర్భంగా అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ పరిశీలకులు దాడి రత్నాకర్ మీడియాతో మాట్లాడారు. జీవీఎంసీ మేయర్ పీఠం వైసీపీ దక్కించుకోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఉదయాన్ 7 గంటలకే పోలింగ్ మొదలైంది. ఓటర్లు కూడా చాలా ఓటు వేయాలనేటువంటి ఆతృత వాళ్ళలో ఉంది. ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ పార్టీ అందించేటువంటి పేదవాడికి అందించేటువంటి ఉన్నతమైనటువంటి పథకాలు వాళ్ళ ఓటింగ్ పథకాలు కూడా గమనించారు. ప్రజలు కూడా అందరూ ఇవాళ ఏదైతే అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పథకాలు అందిస్తూ ఉన్నారు. దాన్ని ఇవాళ ఆదరించి ఇవాళ మళ్ళీ ఇంకో 5 సంవత్సరాల పాటు జీవీఎంసీని కూడా వైఎస్ఆర్ పార్టీకి ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారి ఆధీనంలోనే ఈ విశాఖపట్నం అభివృద్ధి చేస్తుందనే నమ్మకం ప్రజల్లో అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ అనకాపల్లిలో ఈ 5 వార్డులు కూడా 80, 81, 82, 83, 84 వార్డులు ఈ 4 వార్డుల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది.